ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం జన్మ రాశిలో రాహు బుధ గ్రహ ప్రభావం వలన తొందరపాటుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు కొంచెం ఇబ్బంది పెడతాయి, కొంచెం నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వ్యయస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు ముందుకెళ్ళిపోతారు, కొంచెం మనస్తాపం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏలినాటి శని అనేటటువంటిది ఈ మీనరాశి వారికి కూడా జరుగుతుంది. కాబట్టి మనసంతా కూడా నిస్సత్తువగా నీరసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎంతో డిఫెండింగ్ పాలసీని అవలంబించుకోవాలి, అటాకింగ్ పాలసీని తగ్గించి డిఫెండింగ్ పాలసీని ఇచ్చేసుకోవాలి. అలాగే ఈ మీనరాశి వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈ వారం లో వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎలక్షన్లో. అటువంటి వాళ్ళకి మనకు పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే, వాళ్ళు చేసేటటువంటి ఎత్తులు పై ఎత్తులు ఈ ఎలక్షన్లో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క భార్య యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. ఆమె ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టడమే కాకుండా మీరు నర్వస్ అవడం, టెన్షన్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రవి శుక్ర గురు గ్రహాలన్నీ కూడా విక్రమస్థానంలో ఉండడం ద్వారా మీ సోదరుల యొక్క వృద్ధి చెందుతారు. మీ సోదరులు మరి స్త్రీలతో కనుక జాగ్రత్తగా కనుక బిహేవ్ చేయలేకపోయినా, లేకపోతే వారి భార్యలతో కనుక సరిగ్గా బిహేవ్ చేయలేకపోయినా, వాళ్ళ భార్యలు వాళ్ళపైన 498 ఏ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్లు ఇలాంటి కేసులు పెట్టడం అనేటటువంటి జరుగుతాయి. మరి మీ సోదరులు పడేటటువంటి కష్టాన్ని మీరు చూడలేక మీరు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా ఎంజాయ్మెంట్ కోసం చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్గా ఉండి డబ్బులు ఏ విధమైనటువంటి బకాయిలు లేకుండా మీకు ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ సొంత కృతాపరాధాల వల్ల మీ చక్కగా ఎక్కువ డబ్బులు జలసాగా ఖర్చు పెట్టుకోవడం ద్వారా కొత్త కొత్త అప్పులు మీరు చూస్తూ ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా తీసుకుంటారన్నమాట. ఆ విధంగా మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు పట్టుకొచ్చి ఇస్తారు. మరి ఈ ఏలినాటి శనిగ్రహ ప్రభావం వలన మీరు కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడము, కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు దూరడానికి అవకాశాలు ఉన్నాయి, చక్కగా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి మహిళలు ఉన్నారు, వీళ్ళకి అసలు మనశ్శాంతి లేదు. ఇటువంటి వాళ్ళు మరి ఎలక్షన్లో పాల్గొన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనూ మెయింటైన్ చేసుకుంటారు, చక్కగా ఎలక్షన్లో కూడా విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఎంతసేపు కూడా అకాడమిక్ లైన్లో ఎదుగుదల అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎదుగుదల అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అండ్ మ్యారిటల్ లైఫ్ కూడా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, వ్యాపార భాగస్వాములతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అందువలన రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదువుకోండి. జమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి, జమ్మ చెట్టుకు నీళ్లు పోయండి. అలాగే కిలోంపావు నల్ల నువ్వుల్ని, కిలోంపావు చక్కగా ఉలవల్ని తీసుకొని ఈ రెండిట్లకి గాను ఒక నలుపు రంగు వస్త్రాన్ని నువ్వులతో విడిగా పెద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే మనకి ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనం ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం కేతువుకి ఇవ్వాలి. కేతువుకి ఏం చేస్తాం, ఉలవల్ని కిలోంప ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఇవ్వాలా, ఉదయం 7 గంటలకు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం ద్వారా గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఏం చేయాలి, గరిక గడ్డితో మీరు పూజ చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు.